మీరు ఏం తగ్గలేదని కుళ్ళుకుంటున్నాడు. పంతులరే క్షమించండి అయ్యా, నరమలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. దాన్ని మడిచి పట్టించి ఒకటి పెట్టుకో. దానికి పెళ్ళైన పిల్లలు పుట్టినా అది నాకు దక్కాలి. రాత్రి భోజనం ఎలాగో లేదు, కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా? సిగ్గు లేకపోతే సరే, అవతల అమ్మ ఊరెళ్తుంటే ఇక్కడ బంట గదిలో పెళ్ళంతో సరసాలా? మా అమ్మ సంగతి నాకు తెలీదా? కొడుకు కోడలు స్టాంప్ జగిలా హ్యాపీ గురని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. నో బిందు, వదలండి. చూసావమ్మా, నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడితో ఎలా పడతావో? ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా తయ్యా. లేదమ్మా, ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది, వెళ్ళాలి తప్పదు. అమ్మా, నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండదు, అదే మా ఆవిడ చూడు. ఎరా, మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా? గంజిలా ఉంది. చిపోరా, ఎప్పుడు అలాగే అంటావు. వస్తాను లక్కి, మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి. ఓపెనింగ్ లేదు, షూటింగ్ లేదు, 100 డేస్ ఫంక్షన్ అంట. బిందు, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. సరే. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అత్తయ్య, వస్తానమ్మా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, దొరికితే దీనికి పోయాలి, దొరకపోతే నేను తాగాలి. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవే కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గురించు. నా భర్త ఎంప్లాయీ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? ఒక లేజీ మ్యాన్ గా కాదు, ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు. ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది. ఏమైంది దీనికి? మనిషి కనిపేడు ఏంటి? పాత సామాన్లు గంట వచ్చావా? ఇలా వద్దన్నా వచ్చేస్తావేంట్రా? పాత సామాన్లు గంట నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాడ్రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే, ఇది మా తాత ఇచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాత ఇచ్చిన స్థలాన్ని, తాత ఇచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు. తాత ఇచ్చిన స్కూటర్ని, తాత ఇచ్చిన కడ్డాన్ని, తాత ఇచ్చిన మొలతాన్ని వాడతానంటారే సార్. రే, నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను. రే, నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంతెక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా, నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఈ స్కూటర్. అరే, శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం, మన కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడడానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిలిచినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు రాపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా? ఉద్యోగమా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమ్మా? సోది సీన్ లేని టీవీ సీరియలు, శోభనం సీన్ లేని తెలుగు సినిమా, బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. జిప్పా ఈ టాబ్లెట్ మీ ఆవిడకై, తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా? ఈ టైంలో ఫోన్ అంటే ఏమో చేద్దాం. వెళ్ళిపోయాడా? దీనికి ఈ స్పీడే తగ్గలేదు, ఆర్ఎన్ మాయించకుండా బండి వెళ్తాడేమో, యాక్సిడెంట్ అయిపోదా. బాబాయ్. బిందు, కాఫీ ఏమైనా కావాలా? వద్దు. గోవిందా 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 గోవిందా.
లక్కి మంచి నిండావు ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా? ఫుల్ మీల్స్ కావాలి. సరే వెళ్ళి కూర్చో, 5 మినిట్స్ లో రెడీ చేస్తాను. అదో రై, మావిడితో మంచినీళ్ళు తాగించారా? టాబ్లెట్ వేసావా? ఏరా ఏదవా, ఇలా అయితే ఈ సినిమా నీ కోసం సీక్వెల్ చేయాలి, ముందు టాబ్లెట్. ప్రొడ్యూసర్ మరి అలాగేరా. నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదులా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ముందు ఆ పని చూడు. బా, ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. దొండకాయ కర్రీ ఎంత బాగుందో, సూపర్. ఏంటి, ఒంట్లో బాగాలేదా? బానే ఉంది, ఎందుకని అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. ఓ గ్లాస్ మంచినీళ్ళకి. టాబ్లెట్ కలిపివనా కలపకుండా ఇవ్వనా? హే హాయ్. కోడైరెక్టర్ చేతకానవడు అయితే అప్పుడంటే సీన్ వివరిస్తాడని నన్ను ఎదవని చేసి ఆడుకుంటుంది నీ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరలీ నాట్ గెటింగ్ బెస్ట్ ఐ సే. నీకు ఎనీస్ రాదు కదా, రిప్లెక్స్ బుక్ కొనుకో. లక్కీ లక్కీ లక్కీ. హాయ్. హాయ్. ఏంటే, మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చిన వాళ్ళ తెగ తెగగా మాట్లాడుతున్నాడు. కొంచెం స్క్రూ బిగించానులే, అందుకే కోపం వచ్చింది. లక్కీ, ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఇలాంటిది సరికాదే. భార్యాభర్తలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, కళ్ళు రెండున్న చూపు మాత్రం ఒకటే. ఒక్కొక్కని ఏడిస్తే ఇంకొకను కూడా ఏడ్చినట్లే. అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే. ఆ విషయం నాకు తెలుసే, కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య. నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు, అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను. సరే, కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు ఆయన, బీ కేర్ఫుల్. పెళ్లికి ముందు మళ్ళీ తీగల ఉండేది, పెళ్ళైన తర్వాత కరెంటు తీగల తయారైంది. మాట్లాడుతుంటేనే షాక్ కొట్టేస్తుంది ఈ ఫోన్. హలో. ఎరాలుడు, ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ? భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య, చాణక్య శపథం. చూస్తుండు, త్వరలోనే మా అమ్మ నాలమని చేస్తాను. వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట. ఏటి శోభనం జరగకుండా పిల్లల్ని కంటావా? అలా జరగడానికి మార్కెట్లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా మావయ్య. చీకట్లో బాణాలే చెప్తున్నా. అంత కర్మ నాకేట్రా, నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రోమాక్స్ లైటే పెట్టాడు. ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసిన షాట్ వేసుకో. బాబాయ్. ఎరా, ఆడంటే కొత్త పెళ్ళికొడుకు బిజీగా ఉంటాడు, నువ్వెందుకు ఎత్తట్లేదురా ఫోన్? అదే మీ వాడి సలహాలు ఇస్తా బాబాయ్. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే, ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభనే తీసుకోరని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏం జరిగిందట బాబాయ్? అవునా? ఒరే నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి. అది అల్లుడు సంగతి, నీకు ఎలాగో ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు. నా మాటని ఏదైనా వ్యాపారం చేయి. ఓస్, నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా? అది కూడా నేనే చెప్తాలే, చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా, అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి, బాగా పైకి వస్తావు. ఒరే రమేష్, నా చేతిలో చచ్చవరా. ఏంట్రా, టైంగా టైంలో ఫోన్ చేసావు, ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప
గొప్ప విషయం చెప్పాలరా. ఎరా రాత్రంతా జుమ్తారి జమానా? జుమ్తారి జమానా కాదురా, జమానా దివానా. నాకు తెలుసురా, నువ్వు కమెడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ తెలిమి చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి వరకు మొత్తం చెప్పాలరా. అయితే రాత్రికి మందేస్తూ మాట్లాడుకుందామా? మందేయడానికి రాత్రి పగలండి, తొందరగా చేయ. నువ్వు ఫుల్ సెటప్ చేసి పెట్టు, నేను ఫుల్ తీసుకొని వస్తాను. ఓకేనా? ఈ ప్రపంచంలో మందేయడానికి నాకు తెలిసిన టైమింగ్ ఎవరికి తెలియదు.